హాయ్, దిస్ ఇస్ అపాజీ యాకిరి. మన తెలుగు ఐకాన్ ఛానల్ ప్రజెంట్ చేస్తున్న వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాస్ స్వాగతం అండి. క్లాసులోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లాసులోకి వెళ్దాం. ముందుగా జాతీయ అంశాలు. బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం. భూమిపై 290 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ డిఫెన్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సెప్టెంబర్ 30న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్ తీరంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన చోదక వ్యవస్థ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంది. దీన్ని భూమి నౌకలపై నుంచి ప్రయోగించవచ్చు. భారత్, రష్యాలు సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నాయి. నెక్స్ట్, కాంజిత్ 2019. భారత్, కజకిస్తాన్ దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు కాంజిత్ 2019 పేరుతో ఉత్తరాఖండ్లోని ఫితోర్గర్లో 2 అక్టోబర్ ప్రారంభమయ్యాయి. 15 అక్టోబర్ వరకు ఈ విన్యాసాలు కొనసాగుతాయి. పరస్పర సహకారంలో భాగంగా ఏటా ఈ విన్యాసాలను ఒకసారి భారత్లో, మరొకసారి కజకిస్తాన్లో నిర్వహిస్తారు. నెక్స్ట్, శివారెడ్డికి సరస్వతి సమ్మాన్ అవార్డు. ప్రముఖ తెలుగు కవి డాక్టర్ కె శివారెడ్డికి కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేసే సరస్వతి సమ్మాన్ 2018 పురస్కారం లభించింది. ఆయన రచించిన పక్కకి ఒత్తిగిల్లితే కవితా సంపుటి ఈ అవార్డుకు ఎంపికైంది. న్యూఢిల్లీలో 28 సెప్టెంబర్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. నెక్స్ట్, ఐఎన్ఎస్ కండేరి ప్రారంభం. ముంబైలో 28 సెప్టెంబర్ స్కార్పిన్ తరహా జలాంతర్గామి ఐఎన్ఎస్ కండేరి P-17A ఫ్రీజెట్స్తో కూడిన తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ నీలగిరిలను వేర్వేరు కార్యక్రమాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. భారత్ సొంతంగా నిర్మించుకున్న కలవరి క్లాస్ జలాంతర్గాముల్లో ఐఎన్ఎస్ కండేరి 2వది. ఈ జలాంతర్గామితో ఏకకాలంలో గంటకు 20 నాటికల్ మైళ్ళ వేగంతో 6 క్షిపణులను ప్రయోగించవచ్చు. సుమారు 45 రోజుల పాటు ఏకదాటిగా సముద్రంలో ఉండగలడం దీని ప్రత్యేకత. చూడండి, ఐఎన్ఎస్ కండేరి కోసం మరొకసారి. ముంబైలో 28 సెప్టెంబర్ స్కార్పిన్ తరహా జలాంతర్గామి ఐఎన్ఎస్ కండేరి P-17A ఫ్రీజెట్స్తో కూడిన తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ నీలగిరిలను వేరువేరు కార్యక్రమాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. భారత్ సొంతంగా నిర్మించుకున్న కల్వరి క్లాస్ జలాంతర్గాముల్లో ఐఎన్ఎస్ కండేరి 2వది. ఈ జలాంతర్గామితో ఏకకాలంలో గంటకు 20 నాటికల్ మైళ్ళ వేగంతో 6 క్షిపణులను ప్రయోగించవచ్చు. సుమారు 45 రోజుల పాటు ఏకదాటిగా సముద్రంలో ఉండగలగడం దీని యొక్క ప్రత్యేకత. నెక్స్ట్, సౌరగ్రహానికి పండిత్ జస్రాజ్ పేరు. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ IAU సౌర కుటుంబంలోని అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రహానికి సుప్రసిద్ధ శాస్త్రీయ గాయకుడు పండిత్ జస్రాజ్ పేరును పెట్టింది. ఈ విషయాన్ని 29 సెప్టెంబర్ వెల్లడించారు. ఓ గ్రహానికి భారతీయ సంగీత విద్వాంసుడి పేరు పెట్టడం ఇదే తొలిసారి. 2006 నవంబర్ 11 ఈ గ్రహాన్ని కనుగొన్నారు. నెక్స్ట్, ఐఎంఎఫ్ ఈడీగా సుర్జిత్ బల్లా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF బోర్డులో భారత్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా ఆర్థికవేత్త సుర్జిత్ ఎస్ బల్లాను కేంద్ర ప్రభుత్వం 2 అక్టోబర్ నియమించింది. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ దివంగత సుబీర్ గోకర్ణ స్థానంలో బల్లా 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. బల్లా గతంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా పనిచేశారు. నెక్స్ట్, IAF వైస్ చీఫ్గా అరోరా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ హర్జిత్ సింగ్ అరోరా 30 సెప్టెంబర్ బాధ్యతలు స్వీకరించారు. అరోరా 1981 పైలట్గా IAFలో తన కెరీర్ను మొదలుపెట్టారు. MiG-21, MiG-29 విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది. 2011 రాష్ట్రపతి నుంచి అతి విశిష్ట సేవా మెడల్ను కూడా అరోరా అందుకున్నారు. నెక్స్ట్, ఇన్ఫోసిస్కు క్లైమేట్ అవార్డ్. కార్బన్ న్యూట్రల్ నౌ విభాగంలో
ఇన్ఫోసిస్కు ఐక్యరాజ్య సమితి గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు లభించింది. శాంటియాగో చిలీలో డిసెంబర్లో జరిగే COP25 సదస్సులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. మరోసారి చూడండి, ఇన్ఫోసిస్కు క్లైమేట్ అవార్డు కార్బన్ న్యూట్రల్ నౌ విభాగంలో ఇన్ఫోసిస్కు ఐక్యరాజ్య సమితి గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు లభించింది. శాంటియాగో చిలీలో డిసెంబర్లో జరిగే COP25 సదస్సులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. నెక్స్ట్ క్రీడా విభాగం. శాప్ ఫుట్బాల్ టోర్నీ విజేత భారత్. అండర్-18 శాప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. నేపాల్ రాజధాని కాఠ్మండ్లో సెప్టెంబర్ 29న జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్పై భారత్ గెలుపొందింది. నెక్స్ట్ అలీసన్ ఫెలిక్స్ రికార్డ్. ఖతర్ రాజధాని దోహాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా సెప్టెంబర్ 30న నిర్వహించిన మహిళల 100 మీటర్ల పరుగులో జమైకా అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్ విజేతగా నిలిచింది. మరో ఈవెంట్లో అమెరికా అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ 400 మిక్స్డ్ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. దాంతో 11 స్వర్ణాలతో ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన హుసేన్ బోల్ట్ రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్ బద్దలు కొట్టింది. గతంలో ఫెలిక్స్ 2005లో 1, 2007లో 3, 2009లో 2, 2011లో 2, 2015లో 1, 2017లో 2 ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో పసిడి పతకాలు సాధించింది. నెక్స్ట్ పిటి ఉషకు వెటరన్ పిన్ పురస్కారం. పరుగుల రాణి పిటి ఉషకు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమైక్య IAAF నుంచి వెటరన్ పిన్ పురస్కారం లభించింది. ఖతర్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 25న IAAF కాంగ్రెస్లో పిటి ఉష ఈ పురస్కారాన్ని అందుకుంది. దీంతో ఆసియా నుంచి ఈ అవార్డు పొందిన 3వ అథ్లెట్గా ఉష నిలిచింది. మరోసారి చూడండి, పిటి ఉషకు వెటరన్ పిన్ పురస్కారం. పరుగులరాని పిటి ఉషకు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమైక్య IAAF నుంచి వెటరన్ పిన్ పురస్కారం లభించింది. ఖతర్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 25న IAAF కాంగ్రెస్లో పిటి ఉష ఈ పురస్కారాన్ని అందుకుంది. దీంతో ఆసియా నుంచి ఈ అవార్డు పొందిన 3వ అథ్లెట్గా ఉష నిలిచింది. నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు. సచివాలయ వ్యవస్థ ప్రారంభం. గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను తూర్పుగోదావరి జిల్లా కరప మండలం కేంద్రంలో అక్టోబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నెక్స్ట్ పర్యాటక అవార్డులు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ జాతీయ అవార్డులను ప్రకటించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు పలు పురస్కారాలు లభించాయి. పర్యాటక రంగం సమగ్రాభివృద్ధి విభాగంలో ఉత్తమ రాష్ట్రం అవార్డును ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. అలాగే పర్యాటక ప్రదేశాల సమగ్ర సమాచారం, ప్రయాణికుల భద్రత, సేవారంగంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్కు స్నేహపూర్వక పురస్కారాలు లభించాయి. నెక్స్ట్ జలశక్తి అభియాన్లో మొదటి ర్యాంక్. జలశక్తి అభియాన్లో జాతీయ స్థాయిలో కడప జిల్లాకు మొదటి ర్యాంకు లభించింది. నీటి సంరక్షణపై జల సంరక్షణలో సుస్థిరత ఫలితాలు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ను ప్రారంభించింది. గుజరాత్లోని బనస్కాంతా జిల్లాకు 2వ స్థానం, తెలంగాణలో సంగారెడ్డి జిల్లాకు 3వ స్థానం దక్కాయి. చూడండి మరోసారి, జలశక్తి అభియాన్లో మొదటి ర్యాంక్. జలశక్తి అభియాన్లో జాతీయ స్థాయిలో కడప జిల్లాకు మొదటి ర్యాంక్ లభించింది. నీటి సంరక్షణపై జల సంరక్షణలో సుస్థిరత ఫలితాలు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ను ప్రారంభించింది. గుజరాత్లోని బనస్కాంతా జిల్లాకు 2వ స్థానం, తెలంగాణలో సంగారెడ్డి జిల్లాకు 3వ స్థానం దక్కాయి. నెక్స్ట్ ప్రాథమిక విద్యలో 4వ ర్యాంక్. ప్రాథమిక విద్య నాణ్యత సహా అన్ని విభాగాల్లోనూ కలిపి ఆంధ్రప్రదేశ్కు 4వ స్థానంలో నిలిచింది. 2015-16 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2016-17 నాటికి ప్రాథమిక విద్యలో మార్పులు చోటు చేసుకున్నాయని, ఫలితంగా ఆశించిన ప్రమాణాలకు రాష్ట్రం చేరువైందని నీతి ఆయోగ్ వెల్లడించింది.
ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్న ప్రాథమిక విద్యలో నాణ్యత ప్రమాణాలపై నిర్వహించిన అధ్యయనం వివరాలను సెప్టెంబర్ 30 నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మొత్తం 30 కీలక అంశాలపై చేసిన అధ్యయనంలో కేరళ ప్రథమ స్థానంలో నిలువుగా, రాజస్థాన్ ద్వితీయ స్థానము, కర్ణాటక తృతీయ స్థానాన్ని పొందాయి. ఆంధ్రప్రదేశ్ 30 అంశాలలోనూ కలిపి 67.88% మార్కులతో 4వ స్థానంలో నిలిచింది. మరోసారి చూడండి, ప్రాథమిక విద్యలో ఆంధ్రప్రదేశ్ 4వ ర్యాంక్ పొందింది. ప్రాథమిక విద్య నాణ్యత సహా అన్ని విభాగాల్లోనూ కలిపి ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. 2015-16 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2016-17 నాటికి ప్రాథమిక విద్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా ఆశించిన ప్రమాణాలకు రాష్ట్రం చేరువయిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్న ప్రాథమిక విద్యలో నాణ్యత ప్రమాణాలపై నిర్వహించిన అధ్యయనం వివరాలను సెప్టెంబర్ 30 నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మొత్తం 30 కీలక అంశాలపై చేసిన అధ్యయనంలో కేరళ ప్రథమ స్థానంలో నిలువుగా, రాజస్థాన్ ద్వితీయ స్థానము, కర్ణాటక తృతీయ స్థానాన్ని పొందాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం 30 అంశాల్లోనూ కలిపి 67.88% మార్కులతో 4వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, స్వచ్ఛ రైల్లో విజయవాడకు 7వ ర్యాంక్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా భారతీయ రైల్వే శాఖ చేపట్టిన స్వచ్ఛ రైల్ కార్యక్రమం అమల్లో విజయవాడ రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా 7వ ర్యాంకు దక్కించుకుంది. సామర్లకోట 45వ స్థానం, తిరుపతి 70వ స్థానం, నెల్లూరు 81వ స్థానం, విశాఖపట్నం 84వ స్థానం, పలాస 92వ స్థానం. ఈ స్టేషన్లు కూడా టాప్ 100లో నిలిచాయి. ప్లాట్ఫామ్లు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత పాటించడంలో నాణ్యతా ప్రమాణాలను అనుసరించి ఈ ర్యాంకులు ప్రకటించారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్టోబర్ 2 ఈ ర్యాంకులు విడుదల చేశారు. నెక్స్ట్, నలుగురికి జాషువా స్మారక పురస్కారాలు. గుర్రం జాషువా స్మారక పురస్కారాలకు 4 సాహిత్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కత్తి పద్మారావు, బోయి హైమావతి, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, ఆచార్య చందు సుబ్బారావులకు సెప్టెంబర్ 28 ఈ అవార్డులు అందజేశారు. మరోసారి చూడండి, 4 జాషువా స్మారక పురస్కారాలు ఆంధ్రప్రదేశ్లో లభించాయి. గుర్రం జాషువా స్మారక పురస్కారాలకు 4 సాహిత్యకారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వారిలో ఒకరు కత్తి పద్మారావు, నెక్స్ట్ బోయి హైమావతి, ఇంకొక వ్యక్తి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, 4వ వ్యక్తి ఆచార్య చందు సుబ్బారావులకు సెప్టెంబర్ 28 జాషువా స్మారక పురస్కారాలు అందజేశారు. నెక్స్ట్, ఇప్పుడు అంతర్జాతీయ అంశాలు. అమెరికా క్షిపణి పరీక్ష విజయవంతం. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మైన్యూట్మ్యాన్ 3 విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికా మిలిటరీ ప్రకటించింది. ఆయుధరహితమైన ఈ క్షిపణి అక్టోబర్ 2 కాలిఫోర్నియా నుంచి పసిఫిక్ సముద్రం మీదుగా మార్షల్ ద్వీపాల్లోని క్వాజాలైన్ అటోల్కు ప్రయోగించారు. ఈ క్షిపణి 6,750 కిలోమీటర్లు ప్రయాణించగలదు. నెక్స్ట్, విక్టోరియాలో SBI. ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్రంలోని మెల్బోర్న్ నగరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన శాఖను సెప్టెంబర్ 30 ప్రారంభించింది. తద్వారా విక్టోరియాలో శాఖను కలిగి ఉన్న తొలి భారతీయ బ్యాంకుగా SBI గుర్తింపు పొందింది. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాలు కుదింపు. 2019 సంబంధించి ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ WTO భారీగా కుదించింది. 2019 వృద్ధి రేటు 2.6 నుంచి 1.2% కుదించింది. అలాగే 2020 వృద్ధి రేటును 3 నుంచి 2.7% తగ్గించింది. ఈ మేరకు అక్టోబర్ 1 ఒక నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిదానిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు వాణిజ్య వృద్ధి అంచనాలను కుదించడానికి కారణమని WTO పేర్కొంది. నెక్స్ట్, డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్.
ఆర్థిక ప్రభుత్వ వ్యవహారాల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని ఆధారంగా చేసుకొని ఐఎండి వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా 63 దేశాల్లో సర్వేను నిర్వహించి డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో అమెరికా తొలి స్థానంలో ఉంది, సింగపూర్ 2వ స్థానంలో ఉంది, భారత్కు 44వ స్థానం దక్కింది. నెక్స్ట్ ఐఎంఎఫ్ చీఫ్గా క్రిస్టినా జార్జివా. చూడండి, బల్గేరియన్ ఆర్థికవేత్త క్రిస్టినా జార్జివా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ చీఫ్గా సెప్టెంబర్ 25న ఎన్నికయ్యారు. అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాల నుంచి ఈ పదవిని చేపట్టే తొలి వ్యక్తిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. జార్జివా గతంలో ప్రపంచ బ్యాంక్ సీఈఓగా పనిచేశాడు. చూడండి మరోసారి, ఐఎంఎఫ్ చీఫ్గా క్రిస్టినా జార్జివా, బల్గేరియన్ ఆర్థికవేత్త క్రిస్టినా జార్జివా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ చీఫ్గా సెప్టెంబర్ 25న ఎన్నికయ్యారు. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఈ పదవిని చేపట్టే తొలి వ్యక్తిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. జార్జివా గతంలో ప్రపంచ బ్యాంక్ సీఈఓగా పనిచేశారు. నెక్స్ట్, నింగిలోకి యుఏఈ తొలి వ్యోమగామి. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ యుఏఈకి చెందిన వ్యోమగామి హజ్జా హాల్ మన్సూరి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్కు పయనమయ్యారు. తద్వారా యుఏఈ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా మన్సూరి నిలిచాడు. కజకిస్తాన్లో బైకనూర్ నుంచి మన్సూరితో పాటు రష్యాకు చెందిన ఒలెగ్ స్క్రిపోచ్కా, నాసా వ్యోమగామి జెస్సికా మేర్ను సోయిజ్ ర్యాకెట్ సెప్టెంబర్ 25న నింగిలోకి మోసుకెళ్ళింది. అయితే అరబ్ దేశాల నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన 3వ వ్యక్తి మన్సూరి. గతంలో 1985లో సుల్తాన్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ సౌదీ అరేబియా, 1987లో మహమ్మద్ ఫరీస్ సిరియా అంతరిక్షయానం చేశారు. నెక్స్ట్, సౌదీ సందర్శక వీసాలు. సౌదీ అరేబియా తొలిసారిగా సందర్శక వీసాలను జారీ చేయనుంది. 2030 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ఆ దేశం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీన్ని చేరుకునేందుకు వీలుగా చమురు వర్తకంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ ఆదాయాన్ని అర్జించాలని యోచిస్తున్నామని, ఇందులో భాగంగానే వీసాలను జారీ చేయనున్నామని ఆ దేశ పర్యాటక విభాగం తెలిపింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్, ఈ వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఉన్న ముఖ్యాంశాలన్నీ ఇవి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.